ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడల మొన్నటి సంది కురిసిన వర్షానికి అక్కడున్న ప్రధాన రహదారి అయితే గుంతలు పడినయుల్లా. మరి ఇక గుంతలున్న రోడ్డును పోయిన ప్రభుత్వం, ఇక ఇప్పుడున్న ప్రభుత్వము పట్టించుకుంటలేదని జనాలందరు అంటున్నారు. ఇక ముచ్చట చూద్దామా. మొన్నటిదాకా పడ్డ వర్షానికి కాకినాడలో ఉన్న ప్రధాన రహదారులన్నీ గుంతలమయమై వాహనాలు రాకపోకలతోటి మస్తు ఇబ్బంది అవుతున్నదట. అయితే ఇట్లా ఖరాబ్ అయిన రోడ్లను మంచిగా చేద్దామని ఆలోచన పోయిన ప్రభుత్వం చేయలేదంట. కాకపోతే ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి పార్టీలు గెలిచి ఇన్ని రోజులైనా కూడా ఈ రోడ్ల సమస్య గిట్లనే ఉన్నదని అక్కడున్న స్థానికులు కొంతమంది అంటున్నారుల్లా. గట్లనే కాకినాడ నగరంలో ఉన్న పాతబస్తి జగన్నాథపురం ఉప్పుటేరుపై బ్రిటిష్ కాలంలో కట్టిన ఒక వంతెన ఉన్నది. గట్లనే ఎన్టీఆర్ వారధిగా ఇంకొక బ్రిడ్జి ఉన్నది. అయితే బ్రిటిష్ కాలంలో కట్టిన బ్రిడ్జి మంచిగానే ఉన్నది, కానీ ఎన్టీఆర్ వారధి మాత్రం అధ్వానం అయిపోయింది. ఎందుకు? ఈ బ్రిడ్జి కోసం నగరపాలక సంస్థ కోట్ల రూపాయలు తెచ్చింది, కాకపోతే ఆ రోడ్డు మీద మాత్రం మస్తు గుంతలున్నాయని అక్కడ జనాలందరూ అంటున్నారు. ఈ గుంతల రోడ్ల మీద మేము వాహనాలు నడుపుకుంటూ పోతుంటే మా వాహనాలు పాడైపోతున్నాయి, గట్లనే యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి. దీని మీద ప్రభుత్వం ఎమ్మటే స్పందించి రోడ్లు మరమ్మతు కార్యక్రమాన్ని చేపట్టాలని అక్కడున్న స్థానిక జనాలందరూ కోరుకుంటున్నారు.